హైదరాబాద్ నియోజకవర్గంలోని తార్నాకలో మహాకూటమి పార్టీ ఆఫీసును కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర ముదిరాజ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ బండ కార్తికరెడ్డి, కార్యకర్తలు, మహాకూటమి నాయకులు భారీగా పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర ముదిరాజ్ మాట్లాడుతూ, కార్మికులు, కర్షకులు, సబ్బండ వర్గాలు ఈ రోజు కాంగ్రెస్ వైపు చూస్తున్నారని, ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ను ఓడించి కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకురావాలన్న తపనతోనే ప్రజలు ముందుకు రావడం జరుగుతుందని తెలిపారు. కాంగ్రెస్ వైపే ప్రజలు ఉన్నారని, భారీ మెజార్టీతో పార్టీని గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ ఇచ్చిన హామీలు, దళితులకు 3 ఎకరాల భూమి, ఇంటింటికి త్రాగునీరు, ఇలా చెప్పుకుంటూ పోతే ఇచ్చిన అనేక వాగ్దానాలు నెరవేర్చకుండా ఇప్పుడు ప్రజల వద్దకు ఓట్ల కోసం ఎలా వస్తాడని అన్నారు. 9 నెలల సమయం ఉన్నా పాలన కొనసాగించకుండా ముందస్తు ఎన్నికలు నిర్వహించడం ప్రజలను మోసగించడమేనని తెలియజేశారు. కార్యక్రమంలో భాగంగా మరి తార్నాక ఆఫీసు ద్వారా ఇక వారం రోజులు ఉంది. 5వ తారీఖుతో ఈ ప్రచారం గడువు ముగుస్తుంది. కనుక ఉన్నటువంటి 15 రోజుల టైం లోపల 1 వారం రోజులు అయిపోయింది, ఇంకా 1 వారం రోజులు. ఇప్పటికే మొత్తం కాంగ్రెస్ క్యాడర్ అంతా, అదే కాకుండా కాంగ్రెస్ సింపథైజర్స్, కార్మికులు, కర్షకులు, సబ్బండ వర్ణం ఈరోజు కాంగ్రెస్ వైపు చూస్తుంది. ఎప్పుడెప్పుడా ఈ దుష్ట పాలన, టీఆర్ఎస్ పాలనను పారదోలి కాంగ్రెస్ను గద్దెక్కించాలన్న తపనతోని ప్రజలంతా ముందుకు రావడం జరిగింది. మిత్రులారా, ఈ 5 సంవత్సరాల ఎలక్షన్స్, 5 సంవత్సరాలకు ఒకసారి మనం ఓట్లు వేస్తాం. 5 సంవత్సరాల గురించి వాళ్ళను గద్దెను ఎక్కించి పాలన చేసి బీద పడుగు వర్గాలకు ఇచ్చినటువంటి హామీలను అన్నింటినీ నెరవేర్చాలని ప్రజలు పబ్బం కడితే, మరి నువ్వు 4 సంవత్సరాల 3 నెలలకే అయ్యా నాతో చేత కాదు అని సీట్ ఇచ్చిపెట్టి పారిపోయినటువంటి సంగతి కేసీఆర్ మళ్ళొక్కసారి మరి ఓట్లు అడగడానికి వస్తున్నాం. అయ్యా నీకు ఓట్లు ఎందుకు వేయాలనో చెప్పవలసిన అవసరం ఉంది. ఎందుకు ముందస్తు ఎన్నికలు పోయినావో చెప్పవలసిన అవసరం ఉంది. మరి 4 సంవత్సరాల 3 నెలలకే నీకు 9 నెలలు చాలా పెద్ద సమయం. 9 నెలలు ఏ బీద పడుగు వాళ్ళకన్నా చేయాలి. ఆయన ఏవైతే వరాలు ఇచ్చిండో ప్రజలకు, నరం లేని నాలుకతోని ఎప్పుడైతే లేచి అప్పుడు ఒక వాగ్దానాలు ఇస్తూ, ఆ వాగ్దానాలు నెరవేర్చకపోతే నేను ఓటాడుగన్నాడు. వాగ్దానాలు నెరవేర్చకపోతే ఓటాడుగన్నాడు. 2 బెడ్రూమ్ హౌసెస్ కట్టకపోతే ఓట్లాడుగన్నాడు. 3 ఎకరాల భూమి వేయకపోతే ఓట్లాడుగన్నాడు. ఇట్లా చాలా వరకు. అదే కాకుండా ఇంకో విచిత్రమైన సంఘటన, ఆయన కొడుకు కేటీఆర్ గారు, ఆయన ఒక్క గుంత కనుక ఏ రోడ్డు మీద కనబడితే 1000 రూపాయలు ఇస్తాడు. మరి మీరే పోయి అడగాలి ఆయనను, గుంతలు ఉన్నాయా, రోడ్లు ఉన్నాయా, అసలు రోడ్లు ఉన్నాయా లేవా. కనుక ఇలాంటి తప్పుడు సమాచారం, తప్పుడు వాదనలు ఇచ్చుకుంటూ దాని టైంతో 5 సంవత్సరాల తర్వాత 4 సంవత్సరాలు మేల్కొన్నాడు, 5వ సంవత్సరం గడువుంది. ఇక నేను ఎట్లాగన్నా పోయే వరకు ఓట్లు మాత్రం అడగడానికి వీల్లేదు. కనుక ముందస్తు ఎన్నికల పోయిండు. కనుక మేము డివిజన్కి ఒక ఆఫీస్ తెరవాలని అనుకుంటే ప్రజలకు స్వచ్ఛందంగా ఆఫీస్ తెరిచి మమ్మల్ని పిలుస్తున్నారు. అంటే మీరు ఆలోచన చేయండి, ప్రజలలో చాలా మార్పు వచ్చింది. ఎట్టి పరిస్థితిలో ఇంకా ఉపేక్షించడం లేదు. తొందరగా టీఆర్ఎస్ నుంచి పంపించి ఈ సికింద్రాబాద్ ప్రాంతమే కాకుండా యావత్తు తెలంగాణలో ఉన్నటువంటి 119 సీట్లలో ఇదే వాతావరణం. సీఎం గారు ఓడిపోతున్నాడు, మీరు రాసుకోవాలి. సీఎం గారు మొట్టమొదట ఓడిపోయే క్యాండిడేట్ సీఎం, తర్వాత కేటీఆర్, తర్వాత సికింద్రాబాద్ వాళ్ళు అందరూ ఓడిపోతున్నారు. కనుక మిత్రులారా, మీరేం సంకోచించేది లేదు. మీడియా మిత్రులు కూడా, మాకు మీకంటే మేధాశక్తి ఎవరికి లేదు, ముందు చూపు మీకున్నది. వాస్తవ రూపాలను ఇవ్వండి, వాస్తవాన్ని, ప్రజలను కాపాడవలసిన బాధ్యత మీద ఉంది. అదే కేసీఆర్ ఇట మళ్ళొస్తే రాక్షస పాలన, చిరంజులతో రక్తం గుంజుకుంటాడు. ఇక అంత అయిపోయింది, బొక్కలే మిగిలేదు. బోన్మోర కూడా ఉంచాడు ఆయన. కనుక అలాంటి వ్యక్తిని తప్పకుండా ఇంటికి పంపించవలసిన అవసరం మనందరికీ ఉంది. కనుక ఏది ఏమైనా 7 తారీఖు వరకు చూడవలసిన అవసరం ఉంది. 7 తారీఖునటువంటి ఈ యొక్క ప్రజాకూటమి, తెలుగుదేశం కానీ, అదేవిధంగా సిపిఐ కానీ, టీజేఎస్ కానీ, కాంగ్రెస్ కానీ,
అందరు కూడా కలిసికట్టుగా ఈ యొక్క వాతావరణంలో ఉంటూ తప్పకుండా ఈ విజయం ప్రజాకూటమి అని మీ అందరితో మనం